లక్షలాది మంది విశ్వసించి దర్శించుకునే షిరిడీలోని సాయిబాబా మందిరం వివాదం ముదురుతోంది. సీఎం కామెంట్స్ కు నిరసనగా మందిరం మూసివేస్తామంటూ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ప్రకటించగా అలాంటిదేమీ లేదంటూ ట్రస్టు సీఈఓ స్పష్టం చేశారు. సాయిబాబా జన్మస్థలంగా భావిస్తున్న పత్రిని అభివృద్ధి చేస్తామంటూ సీఎం ఉద్దవ్ ఠాక్రే చేసిన ప్రకటనే ఈ వివాదానికి కారణమైంది. కాగా మందిరం మూసివేస్తామంటూ వచ్చిన ప్రకటనపై బాబా భక్తులు మండిపడుతున్నారు. మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా మందిర వివాదం రగులుతోంది. ఆదివారం నుంచి షిరిడీలోని సాయిబాబా మందిరాన్ని నిరవధికంగా మూసివేయనున్నట్లు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించగా అలాంటిదేమీ లేదంటూ ట్రస్ట్ సీఈఓ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. షిరిడీలో సాయిబాబా మందిరం నిరవధికంగా మూసివేస్తున్నట్లు సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించడం పట్ల లక్షలాది మంది బాబా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా సాయిబాబా జన్మస్థలం పత్రి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే చేసిన ప్రకటన ఈ వివాదానికి దారితీసింది. షిరిడీలో కొలువైన సాయిబాబాను దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కొలుస్తున్నారు. ఏటా కోట్లాది మంది షిరిడీకి వెళ్లి బాబా సమాధిని సందర్శిస్తుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉద్దవ్ ఠాక్రే ఇటీవల పర్భణి జిల్లాలో అభివృద్ది పనులపై చర్చించారు. జిల్లాలోని పత్రిని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు 100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. షిరిడీతో సమానంగా అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే నిర్ణయంపై షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రిని అభివృద్ధి చేస్తే షిరిడీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని ఆందోళన వెలిబుచ్చింది. సీఎం ప్రకటనపై ట్రస్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. షిరిడీని కాదని పర్భణికి సాయి మందిరాన్ని తరలించాలన్నది రాష్ట సర్కారు కుయత్నమని ట్రస్టు ఆరోపించింది. తొలిసారిగా ఆదివారం నాడు బంద్కు పిలుపునిచ్చింది. సీఎం నిర్ణయానికి వ్యతిరేకంగా మందిరం మూసివేత నిర్ణయం తీసుకుంది. ఇదే గందరగోళానికి దారితీసింది. సాయి మందిరంలో అన్ని కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో అనూహ్యమైన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో షిరిడీకి రావాలా వద్దా అనే సందేహం లక్షలాది మంది భక్తుల్లో నెలకొంది. దీనిపై సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మందిరం మూసివేత అనే ప్రసక్తే లేదన్నారు. యథావిధిగా బాబా సేవా కార్యక్రమాలు సాగుతాయని, భక్తులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ప్రకటించారు. మరాఠ్వాడా ప్రాంతంలో షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో పర్భణి జిల్లాలోని పత్రి అనే ఊరు సాయిబాబా జన్మస్థలమన్న ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. 1854లో 16 ఏళ్ల వయసులో సాయి షిరిడీకి వచ్చారని, ఇక్కడే తొలుత ఓ వేప చెట్టు కింద సాయిబాబా కనిపించారని భక్తులు అంటారు. షిరిడీలో బాబా సమాధి మందిరం మూసివేస్తున్నట్లు ట్రస్టు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఉన్న షిరిడీ బాబా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాదాలుంటే వాటిని పరిష్కరించుకోవాలి తప్ప మందిరం మూసివేత సబబు కాదని వారంటున్నారు. ఇది లక్షలాదిగా ఉన్న బాబా భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని వారు వాదిస్తున్నారు. అయితే ఇవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని, మందిరం మూసివేసే అవసరం ఎప్పటికీ ఉత్పన్నం కాదని ట్రస్ట్ సీఈఓ వివరణ ఇచ్చారు. పత్రిని అభివృద్ధి చేస్తే షిరిడీ ప్రాధాన్యత తగ్గిపోతోందనే భావన సరికాదంటున్నారు భక్తులు. షిరిడీలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న పలువురు ఇబ్బందుల్లో పడే పరిస్థితులు వచ్చిపడుతున్నాయి.